ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి బరాదర్ దగ్గరికి వెళ్ళడం తాలిబన్ల చీఫ్ దగ్గరికి మొన్నటిదాకా బరాదర్ని దెబ్బేయడం కోసమని హక్కు ని రెచ్చగొట్టి దాని కారణంగానే అసలు పాకిస్తాన్ మీద తాలిబాన్ల గొడవ అంతా అంటే సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ చెప్పిన మాటలు విని వాళ్ళు రష్యాతో గొడవ పెట్టుకున్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాతన రష్యా ఓడిపోయింది అమెరికా అప్పటిదాకా వాళ్ళకి ఆయుధ శిక్షణ ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ఆహార సదుపాయాలు ఇచ్చింది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇచ్చింది అన్నీ జరిగినాయి తీరా చూస్తే ఎప్పుడైతే రష్యా వెనక్కి వెళ్ళిపోయిందో యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయిందో అమెరికా కాడు వదిలేసింది దాంతో వాళ్ళకి డబ్బులు లేవు అంటే ఒక పులిని లేకపోతే ఒక సింహాన్ని లేకపోతే ఒక ఏనుగుని తయారు చేశాక దానికి తిండి పెట్టకపోతే ఎట్లాగా లేదంటే కనుక ఒక రా భూతాన్ని తయారు చేసి ఆ భూతాన్ని ఆవహించుకుని ఆ భూతానికి తిండి పెట్టకపోతే ఎట్లా ఉంటుంది అట్లాంటి పరిస్థితి తాలిబన్ దాంతో ఏం చేశారు ఈ తాలిబన్లు చివరికి ప్రపంచమంతా విస్తరించి ఏకంగా అమెరికా ట్వింటవర్స్ని కూల్చారు ప్యారిస్లో బాంబులు పేల్చారు ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఎందుకంటే వాళ్ళందరూ తయారు చేసిన డబ్బులతోనే తయారైన తీవ్రవాదులు కాదు దాంతో అమెరికా ఏం చేయాలా వాళ్ళకి ఏంటనేది చూడాలి అది మానేసేసి తాలిబాన్లను వేటాడడం బిగించేసింది బిల్లాడని చంపిన తర్వాత ఇరవై సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాక మళ్ళీ అదే తాలిబాన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ దీన్ని ఇది అడ్వాంటేజ్ తీసుకుని అంటే డైరెక్ట్గా తాలిబాన్లతో యాక్సెస్ ఎవరికి లేదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టేసుకుందాం అనుకున్నారు రాజకీయం ఇమ్రాన్ ఖాన్ హీరో అవుదాం అనుకున్నాడు పాకిస్తాన్కి ఎందుకంటే బంగ్లాదేశ్ పోగొట్టినటువంటి వాడిగా ఆ రోజునున్నటువంటి దేశాధినేతలు అయ్యారు కార్గిల్ లో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా యూరప్ దేశాలు మోసం చేసి మరి సాధించినటువంటి హీరోగా పాకిస్తాన్ చరిత్రలో నిలబడిపోదాం ఒకప్పటి జన్నా తర్వాతన అంతటి మహానుభావుడిగా ఉండిపోదామని లెక్కేసుకున్నాడు ఆయన అది కాస్త రివర్స్ అయింది దాని ఇంపాక్టే ఇప్పుడు తాలిబన్లు తమ మాట వినని పరిస్థితి ఎందుకు తాలిబన్ల మీద హక్కాని పెట్టి తాలిబన్లను తమ్ము చెప్పు చేతలో పెట్టుకుందాం హక్కునేలా చేతుల్లో తాలిబన్లు ఉండేలా చేద్దామంటే ఆ హక్కునే లేపేస్తామని వార్నింగ్ ఇచ్చి మరి ఆ బరాదర్ ఇదయ్యాడు ఆ బరాదర్ సీరియస్ అవ్వడం వల్లనే ఇప్పుడు తెరీకి తాలిబన్ పాకిస్తాన్ నుంచి తమని రక్షించమని చెప్పి అడిగినటువంటి పాకిస్తాన్కి సంబంధించిన అధికారుల బృందాన్ని తిరస్కరించింది అక్కడ ఫైనల్గా ఈ బరాదర్ బృందం దీంతో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ కార్యకలాపాల డీజీ ఒక ఫోటో పెట్టాడనమాట అదే విచిత్రమైనటువంటి ఆ టైటిల్తో అసలు విషయం అందరికీ అర్థమైంది పాక్ డీజీ ఐఎస్ఐ మాక్ యాజ్ ఫెయిల్డ్ లవ్వర్ ఆఫ్టర్ హీస్ పిక్చర్స్ ఫ్రమ్ కాబూల్ తాలిబన్ మీట్ గో వైరల్ ఇది తన ఫోటోలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళిన ఫోటోలు వైరల్ అవుతుంటే ఫెయిల్డ్ లవ్వర్నే అని చెప్పాడు అంటే ఓడిపోయాను ప్రేమతో వెళ్ళాను కానీ ఓడిపోయాను అన్నట్టుంది అంటే ఫెయిల్ అయింది అన్నటువంటి విషయం అందరికీ అర్థమైంది